हेलो फ्रेंड्स वेलकम टू अमोघ रुचुल किचन। ఈరోజు మనం క్యాబేజ్ చట్నీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము। చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి। ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో వాచ్ చేయండి। క్యాబేజ్ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న క్యాబేజ్ ఇలా సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి। ఉప్పు తగినంత, ఇంగువ ఒక చిటికెడు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, పోపు గింజలు జీలకర్ర ఆవాలు కలిపి హాఫ్ టేబుల్ స్పూన్, కరివేపాకు కొంచెం, హాఫ్ కప్ వేయించిన పల్లీలు, 3 to 4 ఎండుమిర్చి, ఇంకా ఒక పచ్చిమిర్చి। ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। నూనె హీట్ అయ్యాక ముందుగా ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి వేయించుకోవాలి। ఒక 1 మినిట్ ఇలా టర్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి। ఇదిగోండి మన పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు మనం దీన్ని కప్లోకి తీసేసుకుందాము। అదే నూనెలో క్యాబేజ్ వేసి మనం వేయించుకోవాలండి। మనం క్యాబేజ్లో తడిపోయి కొంచెం పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకోవాలండి। ఇలా స్టిర్ చేస్తూ వేయించుకోవాలండి, లేకపోతే క్యాబేజ్ బర్న్ అయిపోతుంది। జనరల్గా క్యాబేజ్ తినడానికి ఇష్టపడరండి చాలామంది, ఎందుకంటే అది స్మెల్ బాగుండదని, కానీ ఇలా చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది। డెఫినెట్గా ట్రై చేయండి। ఇది వైట్ రైస్లోకి బాగుంటుంది, దోశ ఇడ్లీలోకి బాగుంటుంది, ప్లస్ చపాతీలోకి కూడా బాగుంటుంది। క్యాబేజ్ మనకి చాలా మంచిదండి, మన వంటికి, చర్మానికి మంచిది, గుండెకు మంచిది, ఇంకా ఐస్కి కూడా మంచిది। ఇది యాక్చువల్లీ మనం ఈ వెజిటబుల్ మినిమం 2 times తినాలండి వీక్లో। సో ఇలా చట్నీలాగా చేసి పెడితే ఏ కంప్లైంట్స్ లేకుండా తినేస్తారు। ఇదిగోండి చూసారా మన క్యాబేజ్ ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి, దాని తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి। మన క్యాబేజ్ చల్లారిపోయిందండి। ఇప్పుడు మనం ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి, పల్లీలు, ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి, వేసి బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇదిగోండి ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత మనం క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి। ఇంకా ఉప్పు మీ రుచికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి। ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇదిగోండి ఇలా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్స్ వాటర్ సరిపోతాయండి, ఎక్కువ వేసుకోవద్దు। ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇది మనం పోపు పెట్టుకోవడానికండి మన చట్నీకి। దీంట్లో ముందుగా పోపు గింజలు ఇంకా కరివేపాకు యాడ్ చేయాలి। ఇవి కాసేపు ఇలా స్టిర్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మినప్పప్పు ఇంకా పచ్చిశనగపప్పు యాడ్ చేసి ఒక 30 to 40 seconds ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మనం దీంట్లో ఇంగువ యాడ్ చేసుకుందాము। ఇది డైజెషన్ కోసం అండి, ఒక పించ్ ఆఫ్ ఇంగువ సరిపోతుంది। ఒక 5 seconds తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఒక 5 minutes మనం కుక్ చేసుకోవాలి। చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। డెఫినెట్గా ట్రై చేయండి। ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాము। తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు। ఇదిగోండి చూసారా ఎంతో రుచికరమైన క్యాబేజ్ చట్నీ నిమిషాల్లో రెడీ అయిపోయిందండి। చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమోఘ రుచుల కిచెన్ ఛానల్ కి. థాంక్యూ.